ओके ऑनलाइन पाठाल की स्वागत विद्यार्थुंदर की शुभोदय मन जीवशास्त्र पाठ्यांश तुम तरगति विद्यार्थी वार जीवल्लो वैविध्यम జీవుల్లో వైవిధ్యం అనేటువంటి జీవుల్లో వైవిధ్యం వర్గీకరణ అనేటువంటి పాఠ్యాంశం గురించి నేర్చుకోబోతున్నాం. జీవుల్లో మొక్కలు జంతువులు మన సజీవ ప్రపంచంలో మమేకమై ఉన్నాయి. అనేక రకాలైనటువంటి మొక్కలు అనేక రకాలైనటువంటి జంతువులు అనేటువంటివి భూమి మీద విస్తరించి ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం తెలుసుకోవడానికి మరి ఏవేవి లక్షణాలను మనం ప్రాతిపాదికంగా తీసుకుంటాము మరి వాటన్నిటి గురించి తెలుసుకోవడం కోసం మనము ఈరోజు జీవుల్లో వైవిధ్యం మరియు వర్గీకరణ అనేటువంటి పాఠ్యాంశంలో మొక్కల్లో వైవిధ్యం అనేటువంటి అంశాన్ని మనం తీసుకొని పరిశీలిస్తున్నాం. ఇప్పుడు ఎందుకు ఇలా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, మీరు ఎప్పుడైనా కూడా ప్రకృతిలో ఉన్నటువంటి మొక్కల్ని ఒకసారి పరిశీలించి చూస్తే ఆ మొక్కల్లో అనేక రకాలైనటువంటి భేదాలు ఉంటాయి. ఎందుకంటే ఒక మొక్కకి మరొక మొక్కకి చాలా రకాలైనటువంటి భేదాలు ఉంటాయి. అట్లాగే కొన్ని మొక్కల్లో కొన్ని పోలికలు కూడా ఉంటాయి, వాటి రంగులో కానీ వాటి ఆకారంలో కానీ తర్వాత పరిమాణంలో కానీ తర్వాత అవి పెరిగేటువంటి ఎత్తులో కానీ తర్వాత కొన్ని మొక్కలు చాలా పొడవుగా ఉంటాయి, కొన్ని మొక్కలు చాలా పొట్టిగా ఉంటాయి, కొన్ని మొక్కలు అసలు మన కంటికే కనపడవు. తర్వాత అదేవిధంగా జంతువుల్లో కూడా మనం పరిశీలించి చూసినట్టయితే కొన్ని జీవులు మన కంటికి కనబడవు, కొన్ని జీవులు చాలా పెద్దగా ఉంటాయి. ఉదాహరణకు మన కంటికి కనబడినటువంటి జీవుల్లో బ్యాక్టీరియాలు, వైరస్లు, సూక్ష్మ ఆర్థ్రోపోడ్లు, ప్రోటోజోవన్లు వంటివి ఏకన జీవులు అనేటువంటివి మనకి అసలు కనబడనే కనబడవు. కానీ సూక్ష్మదర్శినటువంటి పరికరం కనుగొన్న తర్వాత ఆ సూక్ష్మ జీవుల యొక్క ప్రపంచం అనేటువంటిది మనకు వాటి గురించి తెలిసింది. ఈ సూక్ష్మజీవుల ప్రపంచం అనేటువంటి అంశాన్ని మనము 8వ తరగతిలో మీరు సూక్ష్మజీవుల ప్రపంచం 1, సూక్ష్మజీవుల ప్రపంచం 2 అనేటువంటి విభాగాల్లో పూర్తిగా నేర్చుకున్నారు. ఇప్పుడు మనం మొక్కల్లో ఆకుల యొక్క పరిశీలన గురించి చేసినట్టయితే ఆకులు ఏ విధంగా ఉంటాయి, ఆకుల యొక్క ఆకారం ఎట్లా ఉంటుంది, దాని రంగు ఎట్లా ఉంటుంది, తర్వాత దాని యొక్క పత్రదళం యొక్క అంచు ఎలా ఉంటుంది, పత్రదళం వెడల్పు ఎంత ఉంటుంది, నిడివి పొడవు ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాలను పరిశీలించినప్పుడు ఒక మొక్కకి మరొక మొక్కకి చాలా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ విషయాలను మనము మన పరిసరాల్లో ఉన్నటువంటి కొన్ని మొక్కలను పరిశీలిద్దాం. పరిశీలించిన తర్వాత ఒక్కొక్కరు విద్యార్థులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును తీసుకుని వచ్చి వాటిని పరిశీలించి ఆ పరిశీలించిన అంశాలు మనం ఒక పట్టికలో పొందుపరుస్తాం. పావనకు చెట్టు పత్రాలు ఈ విధంగా ఉంటాయి, ఒకసారి మీరు పరిశీలించండి. తర్వాత గడ్డి మొక్కల యొక్క పత్రాలు ఈ విధంగా ఉంటాయి. గడ్డి యొక్క గడ్డి పత్రాలను మనం పరిశీలించి చూసిన చాలా దగ్గరగా పరిశీలిస్తే ఈ విధంగా గడ్డి మొక్కలు ఈ విధంగా ఉంటాయి. విధంగా ఉంటే మారేడు చెట్టు, మారేడు ఉన్నాయి. తర్వాత సంయుక్త పత్రాలు కొన్ని ఉన్నాయి. దీంట్లో సంయుక్త పత్రాలు అనేటువంటి విధంగా ఉంది. సంయుక్త పత్రాలు ఇవన్నీ కూడా సంయుక్త పత్రము ఇవన్నీ కలిపి ఒక దగ్గరగా ఉన్నాయి. ఇవన్నీ కలిపి సంయుక్త పత్రాలు ఇట్లా ఏర్పడుతూ ఉంటాయి. అట్లాగే కాకర యొక్క పత్రాలు మీరు పరిశీలించి చూస్తే ఈ విధంగా ఉంది. కాకర చెట్టు, కాకర పత్రం ఈ విధంగా ఉంది. కాకర చెట్టు యొక్క పత్రం పార్థినియం యొక్క మనం పార్థినియం మొక్కను పరిశీలిస్తే పార్థినియం యొక్క మొక్క, ఆ పార్థినియం యొక్క మొక్క యొక్క పత్రదళాన్ని మనం పరిశీలిస్తే ఈ విధంగా ఉంది. ఇక్కడ మందార పత్రాన్ని మీరు పరిశీలిస్తే మందార పత్రాన్ని
ఈ పత్రదళాన్ని ఒకసారి మీరు పరిశీలించండి. మందార పత్రం, మందార పత్రం యొక్క అంచు చూడండి ఏ విధంగా ఉందో. సో ఈ విధంగా ఇట్లా ఉంది. తర్వాత నిమ్మ పత్రాలు, నిమ్మ చెట్టు యొక్క పత్రాన్ని మీరు పరిశీలిస్తే ఈ విధంగా ఉంది. నిమ్మ పత్రాలు ఈ మొక్కల్లో జరిగేటువంటి అంటే మొక్కలు జాగ్రత్తగా మనం పరిశీలించి చూసినట్లయితే ముందుగా మనం పత్రాలను పరిశీలిద్దాము. వివిధ రకాల మొక్కల యొక్క పత్రాలను పరిశీలించి చూసినట్లయితే ముందుగా ఇక్కడ ఈ పెద్దగా ఉన్నటువంటి పత్రము టేకు పత్రము, టేకు చెట్టుకు సంబంధించినటువంటి పత్రము. తర్వాత ఈ పత్రం వచ్చేసి జెట్రోప, తర్వాత బయోడీజిల్ తయారు చేసేటువంటి పత్రం ఇది. తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్టయితే ఇది మనము సర్కారు తుమ్మ అని చెప్పేసి అని అంటారు. దీనికి సంబంధించిన పత్రం ఈ విధంగా ఉంది. అయితే ఈ పత్రాలు చిన్న చిన్నగా ఉన్నాయి. ఇదంతా కలిపి ఒకే పత్రము అయినప్పటికీ కూడా పక్క నుంచి వచ్చినటువంటి ఈ చిన్న చిన్న పత్రాలతో కలిపి ఉన్నటువంటి ఈ పత్రాలు ఏమిటంటే సంయుక్త పత్రము అంటాము. మరి ఈ చిన్న చిన్న పత్రాలు పత్రదళాలతో కూడుకొని ఉంటుంది. తర్వాత ఇది జిల్లేడు పత్రము. తర్వాత ఈ జిల్లేడు పత్రాన్ని మనం పరిశీలిస్తే ఈ పాలు వస్తాయి. దీన్ని జిల్లేడు పత్రానికి జాగ్రత్త. తర్వాత ఇది మనం ఇక్కడ మనం పరిశీలించి చూసినట్టయితే ఇది గడ్డి చేమంతి పత్రాలు. తర్వాత ఇది ఉమ్మెత్త పత్రము. తర్వాత ఇది మేడి పత్రము, మేడికి సంబంధించినటువంటి పత్రం. ఇది క్రోటానికి సంబంధించినటువంటి పత్రం. ఈ క్రోటాన్ పత్రాన్ని మనం వెనక వైపు చూసినట్టయితే పింక్ కలర్లో ఉంటుంది. సో ఇది దీన్ని మనం ప్రయోగశాలలో కూడా దీని యొక్క అవభాసని పరణ పరిశీలించి దీని మొక్కలో ఉన్నటువంటి కణాలను పరిశీలించడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాం మనం. సో ఇది కాకర. ఈ పత్రాలు మనం చూసినట్టయితే ఇవి కాకర పత్రాలు. తర్వాత ఇది రేగు పత్రాలు. తర్వాత ఇక్కడ ఈ పత్రాన్ని మనం పరిశీలిస్తే ఇవి గడ్డి పత్రాలు ఇవి, ఈ పత్రాలు. తర్వాత ఇది మందార పత్రం. ఎడ్జ్లు చూసినట్టయితే దీనికి చాలా తేడా ఉంది. తర్వాత ఇది బాదం పత్రము. తర్వాత ఇది మారేడు పత్రము. ఇది కూడా ఈ మారేడు పత్రంలో చూసినట్టయితే ఇది మూడు ఉంటాయి చూడండి ఇట్లా. అంటే ఒకే పత్రానికి మూడు పత్రదళాలు అమలు ఉంటాయి. ఇది కూడా సంయుక్త పత్రం ఒక భాగము. తర్వాత ఇది జుట్టిప తీగకు సంబంధించినటువంటి పత్రం అంటారు లోకల్ భాషలో జుట్టిప తీగ. దాన్ని తిప్పతీగ అని కూడా అనొచ్చు. దీనికి పాలు వస్తూ ఉంటే ఇది మెడిసిన్గా చాలా ఉపయోగము. తర్వాత ఇది ఆర్యపత్రం. ఈ పత్రం చూడండి, ఈ పత్రం రెండు కూడా చీలిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. రెండు ఈక్వల్ పార్ట్స్తో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆర్యపత్రము. సో ఇది కానుగ పత్రము. ఇట్లా మనం ఒక 10-15 రకాలైనటువంటి మనం పత్రాలు పరిశీలించాము. ఈ పరిశీలించినట్టయితే ఒక్కొక్క పత్రానికి సంబంధించినటువంటి ఏది కూడా ఇంకొక పత్రాన్ని పోలిలేదు. కానీ అయినప్పటికీ కూడా ఈ పత్రం యొక్క దళంలో పత్రదళాల్లో మనం పరిశీలించి చూసినట్టయితే కొన్ని పత్రదళాలు కూడా సమాంతరంగా ఇట్లా మామూలుగా ఉన్నాయి. కొన్ని పత్రదళాల యొక్క ఎడ్జ్ని మనం పరిశీలిస్తే రంపపల్లలాగా ఉన్నాయి ఇట్లా. ఇది రంపపల్లలాగా ఉంది. మనం ఈ మందార పత్రాన్ని మనం పరిశీలించి చూసినట్టయితే రంపపల్లలాగా ఉంది. తర్వాత అట్లాగే కాకర పత్రం చూసుకున్నట్టయితే పత్రదళాలు చీలిపోయి ఆ చీలిపోయినటువంటి ఎడ్జ్లు కూడా రంపపల్లలాగా ఉన్నటువంటి విధంగా ఉన్నాయి. మిగిలిన కొన్ని పత్రాల ఎడ్జ్ని మనం పరిశీలిస్తే సమాంతరంగానే ఈ విధంగా ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి. మరి ఇది కూడా మనం దత్తులు ఉమ్మెత్తిక పత్రాన్ని కూడా చూసినట్టు పత్రదళం యొక్క ఎడ్జ్ని మనం పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. ఇక పత్రదళం లోపల ఈనను పరిశీలిస్తే మనం ఈనలు ఇక్కడున్నటువంటి ఈనలు జాలాకార ఈనల వేపనం ఉంది ఇక్కడ ఇది. తర్వాత కొన్ని పత్రాలు మన గడ్డి పత్రాలు మనం పరిశీలించి చూసినట్టయితే గడ్డి పత్రాలు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి. ఒకసారి సమాంతర ఈనల వేపనం ఉంటుంది. ఇవన్నీ మిగిలినవన్నీ కూడా మనం జాలాకార ఈనల వేపనం ఉంటుంది. సో ఇట్లా వైవిధ్యభరితంగా ప్రతిదీ కూడా మనం 10 రకాలైనటువంటి పత్రాలను మనం పరిశీలించాము. ఈ పరిశీలించినటువంటి పత్రాల్లో కూడా దేని స్టైల్ దానికి ఉన్నది అంటే ఏర్పడేటువంటి పత్రదళం ఏర్పడటం కానీ ఆ పత్రం యొక్క సైజులో కానీ అంటే ఆకారంలో కానీ మరి ఆ పత్రం యొక్క నిడివి, ఆ పత్ర దళాల యొక్క పొడవు, ఇంకా తర్వాత పత్రం యొక్క వృంతాన్ని మనం పరిశీలించినా కొన్ని పత్ర వృంతాలు పొడవుగా ఉన్నాయి, కొన్ని పొట్టిగా ఉన్నాయి. అంటే ఈ విధంగా చూసినట్టయితే వైవిధ్యం అంటే తేడా ఎక్కువగా ఉంది. ఇది జీవ వైవిధ్యానికి ఒక తార్కాణంగా నిలుస్తూ ఉంది. మరి ఈ దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్ మీరు ఒక పట్టి కొట్టుకుని ఒక 5 పేర్లు రాసుకొని, 5 పేర్లు అంటే 5 మొక్కల యొక్క పేర్లు సీరియల్ నెంబర్ వేసుకొని 5 మొక్కల పేర్లు రాసుకొని, దాని తర్వాత పత్రదళాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, పత్రదళం మామూలుగా ఉందా లేదా రంపప్పల ఆకారం ఉందా, అంచు పత్రదళం యొక్క అంచు ఎట్లా ఉంది, తర్వాత దాని యొక్క సైజ్ ఎంత ఉంది, పత్రదళం యొక్క సైజ్ ఎంత ఉంది మీరు కొలుసుకొని మొత్తం కూడా దాని ఒక పట్టిక రూపంలో దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా పొందుపరచాలని
చెప్తాను. విద్యార్థులు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, పట్టికలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఓకే విద్యార్థులు, ఇప్పుడు మనం సేకరించినటువంటి పత్రాలన్నింటినీ కూడా పరిశీలించాక పట్టిక ఒకటిలో నమోదు చేయాలి కాబట్టి పట్టిక ఒకటి నమోదు చేశాము ఆల్రెడీ. ఈ పట్టిక ఈ విధంగా ఉంది. పట్టిక వనలో నమోదు చేసినటువంటి వివరాలు మీరు ఒకసారి పరిశీలించండి. పరిశీలించినట్లయితే మనము ముందుగా మొక్క పేరు, క్రమ సంఖ్య, ఒక పేరు, ఆకు పొడవు, వెడల్పు, రంగు, ఆకారము, పరిమాణం, పత్రదళం యొక్క అంచు, ఈనెల వ్యాపనం ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూసాము. ఫస్ట్ ముందుగా మనం తీసుకున్నటువంటిది ఒకటి మామిడి. మామిడి యొక్క ఆకు యొక్క పొడవుని ఈ విధంగా స్కేల్ సహాయంతో కొలిసి మనం ఇట్లా నమోదు చేశాము. అదేవిధంగా వెడల్పును కూడా ఈ విధంగా కొలిసి ఇక్కడ పట్టికలో నమోదు చేశాం. దీని యొక్క రంగుని, తర్వాత ఆకారము, పత్రదళం యొక్క అంచు ఏ విధంగా ఉందో, నునుపుగా ఉందా, గరుగ్గా ఉందా అనేది కూడా మనం ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఈనెల వ్యాపనం, ఇక్కడ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఈనెల వ్యాపనం ఏ విధంగా వ్యాపించి ఉంది అంటే, ఒక మధ్యలో నడివీని ఉండి తర్వాత పక్కన పార్శ్వీయులు ఉన్నాయి. ఈ ఈనల్ని మనం ఈ విధంగా ఉండేటువంటి ఈనెల వ్యాపనాన్ని జాలాకార ఈనెల వ్యాపనం అంటాము. అదే విధంగా గడ్డి పత్రాన్ని తీసుకొని మనం పరిశీలి చూసినట్టయితే గడ్డి పత్రం ఉన్నటువంటి ఈనెల వ్యాపనాన్ని మనం పరిశీలిస్తే అవంతా కూడా సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. అట్లా ఆ విధంగా తీసుకొని ఇక్కడ ఐదు రకాలైనటువంటి మొక్కలను మనం ఈ విధంగా మనం పొందుపరచడం జరిగింది. ఇందాక మనం వివిధ మొక్కల్లోని పత్రాల గురించి, ఆ పత్రాల యొక్క రంగు, ఆకారము, పరిమాణము, మరియు అవి ఏ విధంగా ఉన్నాయి, పత్రదళం యొక్క పొడవు, వెడల్పు, వాటి గురించి తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి అంశాలను పట్టిక వల్ల నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు మనం పుష్పాలు, వివిధ రకాల పుష్పాలు ఏ విధంగా ఉంటాయి, ఆ పుష్పాల్లో ఉన్నటువంటి వైవిధ్యం ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం దాదాపు ఒక 10 రకాలైనటువంటి పుష్పాలను మనం సేకరించి పెట్టుకున్నాం. ఇక్కడ ఈ పుష్పాల్లో ముఖ్యంగా వివిధ రంగుల్లో తేడా కనిపిస్తుంది మనకి. ఇది మందార పుష్పం. దీన్ని జూమ్ చేస్తాం, దీని దగ్గరికి రావాలి. ఇది మందార పుష్పం అంటారు. తర్వాత ఇది కూడా ఒక రకమైనటువంటి మందారం, కానీ దీనికి కలర్, దీని కలర్లో తీసుకున్నట్టు చాలా తేడా ఉంది. ఇది లైట్ కొద్ది థిక్ పింక్ కలర్లో ఉంది, ఇది ఎరుపు రంగులో ఉంది. అట్లాగే ఇది ఒక రకమైనటువంటి మనం ఇళ్ళలో పెంచుకున్నటువంటి షో మొక్కలో ఒక భాగం. ఇది ఎల్లో కలర్ పూలు ఉన్నాయి. ఈ దీని కలరు వచ్చే వరకు ఎల్లో రంగులో ఉంది. తర్వాత అదేవిధంగా ఇక్కడ మరొక ఫ్లవర్ ఉంది, పుష్పం. ఈ పుష్పం చూసినట్టయితే శంఖ పుష్పం అంటాం. శంఖ పుష్పాన్ని శివునికి బాగా ఇష్టమైందని అంటారు. దీని కలర్ చూసినట్టయితే చూడండి ఎలా ఉందో, బాగా నీలం రంగులో, పూర్తి నీలం రంగులో ఉన్నటువంటి ఇది. తర్వాత అది మనం ఇందులో పెంచుకునేటువంటి ఇది దీన్ని ఏమంటారు, గోంగూర. ఈ గోంగూర పువ్వు పుష్పం చూడండి ఎట్లా ఉంది. ఇదంతా కూడా థిక్ కలర్లో ఉంది, అంటే బిస్కెట్ కలర్లో ఉంది, క్రీమ్ కలర్లో ఉంది. లోపల ఒక మెరూన్ కలర్ టైప్గా ఉంది మనకు కనిపిస్తుంది. ఒకసారి ఇది ఆ విధంగా పింక్ కలర్లో మన కుంకుమ రంగులో ఉండేటువంటి కలర్లో కనిపిస్తూ ఉంది. ఇది వచ్చేసి మనకి దీన్ని మనము సన్నజాజి పూలు తెల్ల కలర్లో ఉన్నాయి, తెలుపు రంగులో ఉన్నాయి. తర్వాత ఇది బిల్లగన్నేరు పింక్ కలర్లో ఉంది, కనిపిస్తూ ఉంది మీకు ఇక్కడ. తర్వాత ఇది అదే బిల్లగన్నేరు తెలుపు రంగులో ఉన్నటువంటి పువ్వు. తర్వాత ఇది కాగడమల్లె అంటాము. ఇది కాగడమల్లె తెలుపు రంగులో ఉంది. ఇది నందివర్ధనం. ఈ నందివర్ధనంలో ఉన్నటువంటి ఇది కూడా తెలుపు రంగులో ఉన్నాయి. తర్వాత ఇక్కడ మనకి బంగ్లాబంతి అని అంటాం. బంగ్లాబంతి ఇది ఎల్లో కలర్లో ఉంది. తర్వాత ఇక్కడ మనం పరిశీలన చూసినట్టయితే ఇది ఆరెంజ్ కలర్లో ఉంది. తర్వాత ఇక్కడ మనకు తులసి. ఈ తులసి పుష్పాన్ని మనం పరిశీలన చూసినట్టయితే ఇది గుత్తులుగా ఉన్నటువంటిది. ఇది ఒక రకమైనటువంటి నిర్మాణం కలిగి ఉంది. తర్వాత ఇది వంగ. ఈ వంకాయల సమయం అంటే వంగ చెట్లకి పూసేటువంటి పుష్పం వంగ పుష్పం. ఈ వంగ పుష్పం చూడండి ఎలా ఉందో, కలర్ లైట్ పింక్ కలర్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఇళ్ళలో పెట్టుకునేటువంటి ఈ గడ్డి గులాబీ రకానికి చెందినటువంటివి.
ఇవి ఎరుపు రంగులో ఉన్నాయి, ఇవేమో తెలుపు రంగులో ఉన్నాయి. ఇది గడ్డి గులాబీలో ఇది మరొక రకం. ఎక్కువ ఉన్నటువంటి అంటే రక్షణ ఆకర్షణ పత్రాలు ఎక్కువ ఉన్నటువంటి పుష్పం ఇది. తర్వాత ఇవి మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ పుష్పాలను మనం పరిశీలిస్తే ఇవి చిక్కుడు జాతికి చెందినటువంటి చిక్కుడు పూలు ఇట్లా. తర్వాత ఇది కూడా మరొక గడ్డి చామంతిలో మరొక రకానికి సంబంధించి చూసినట్టయితే ఇది ఒక రకంగా ఉంది, ఎల్లో కలర్లో ఉన్నాయి. సో ఇట్లా మనం వీటన్నిట్లో డిఫరెంట్ అంటే వేరు వేరు రకాలైనటువంటి పుష్పాలు మనం సేకరించి చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంది. మరి ఒకదానికొకటి ఎంత కలర్ఫుల్ బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి, అన్నీ కూడా వైవిధ్యభరితంగా ఉన్నాయి. ఇది తర్వాత ఇది వరి వరి మొక్కలో ఉన్నటువంటిది. దీనిలో వచ్చేటువంటి పుష్పాలు కూడా గమనించి చూసినట్టయితే ఈ పుష్పాలు విత్తనాలుగా మారినాయి ఆల్రెడీ. ఓ ఈ పుష్పం మొత్తం కూడా ఒక గుత్తులుగా ఏర్పడినటువంటిది. గుత్తులుగా అంటే ఒంటరి పుష్పం కావు, వీటిలాగా ఒంటరిగా లేవు, ఇవి ఒక గుత్తిలాగా ఉన్నటువంటి నిర్మాణాన్ని మనం ఇక్కడ మనకు పరిశీలిస్తాము. ఈ గుత్తి ఇట్లా వస్తుంది, ఇట్లా గుత్తులుగా ఏర్పడే నిర్మాణాన్ని కంకి అంటాము ఇది. తర్వాత మొక్కజొన్నలో కూడా కంకులు కంకి వస్తుంది. పురుష పుష్పాలు వేరుంటాయి, స్త్రీ పుష్పాలు వేరుంటాయి మొక్కజొన్నలో. ఇట్లా మనం ఈ విధంగా సేకరించినటువంటి వాటిలో మనం పరిశీలించి చూసినట్టే గడ్డి పుష్పాలు కూడా మనం సేకరిస్తాయి, కూడా ఒక కంకుల మాదిరిగా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లా మనం ఇక్కడ ఈ విధంగా ఉన్నటువంటి పుష్పాల యొక్క రంగులో కానీ ఆకారంలో కానీ తర్వాత అవి అమరి ఉండేటువంటి విధానంలో కానీ చాలా తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదే జీవ వైవిధ్యానికి మరొక ముఖ్య ఉదాహరణగా చెప్పవచ్చు. సరే వీటిని పరిశీలించాం కదా, ఈ పరిశీలించినటువంటి అంశాల్లో మనం మందార పుష్పాన్ని తీసుకొని చూద్దాం. మందార పుష్పంలో ఇక్కడ ఉండేటువంటి మన దగ్గరకు వచ్చి జూమ్ చేసి తీస్తాం. మందార పుష్పంలో మనం గమనిస్తున్నటువంటి ఈ నిర్మాణాన్ని మనం పరిశీలించి చూసినట్టయితే ఇది ఇక్కడ ఉండేటువంటి ఇవి నిర్మాణాలు ఉంటాయి. ఈ తొడుగులాగా ఉండే నిర్మాణాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరుగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. మూడు రెండు ఐదు ఉన్నాయి. ఈ ఐదు పుష్ప ఐదు ఉన్నాయి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా. ఇవి రక్షక పత్రాలు లోపల భాగాన్ని రక్షిస్తున్నాయి కాబట్టి వీటి రక్షక పత్రాలు ఉంటాయి. రక్షక పత్రాల సంఖ్య ఐదు గుర్తుపెట్టుకోండి. తర్వాత అట్లాగే ఇవి కలర్లో ఉన్నటువంటి నిర్మాణాలు కాబట్టి ఇవి మనం చూడగానే ఆకర్షిస్తాయి కాబట్టి వీటిని ఆకర్షక పత్రాలు అంటాం. ఆకర్షక పత్రాలు చూడు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో ఒకసారి కౌంట్ చేద్దాం. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రక్షక పత్రాలు ఐదు ఉన్నాయి, ఆకర్షక పత్రాలు ఐదు ఉన్నాయి. అట్లాగే వంగ చూసుకొని వంగ మొక్కను కూడా మనం పరిశీలించుద్దాం. ఇవి కూడా అతికి ఉన్నాయి. ఇక్కడ మనం పరిశీలిస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా ఆరు ఉన్నాయి. అదేవిధంగా రక్షక పత్రాలను కూడా పరిశీలిస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇక్కడ మరొకసారి ఇట్లా వంగలో కూడా ఆరు రక్షక పత్రాలు ఉన్నాయి, ఆరు ఆకర్షక పత్రాలు ఉన్నాయి. మందారంలో ఐదు రక్షక పత్రాలు ఉన్నాయి, ఐదు ఆకర్షక పత్రాలు ఉన్నాయి. అదేవిధంగా బంగ్లాబంతిని మనం తీసుకొని పరిశీలించుద్దాం. బంగ్లాబంతిని మనం తీసుకొని పరిశీలిస్తే ఇక్కడ రక్షక పత్రాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం పరిశీలించి కౌంట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం పరిశీలిస్తే రక్షక పత్రాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది. మరొకసారి లెక్క పెడదాం, అంతేనా? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఉన్నవి. ఇవి చాలా ఎక్కువగానే ఉంటాయి. మనం పరిశీలిస్తే చూస్తే ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆకర్షక పత్రాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఇట్లా మనకి ఒకటి సంఖ్యలో మనం పరిశీలి చూసినట్టయితే కూడా ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. మరి ఇట్లా మనం రక్షక పత్రాలు తొమ్మిది ఉన్నాయి, ఆకర్షక పత్రాలు వచ్చే వరకు పదిహేడు ఉన్నాయి బంగ్లాబంతిలో. తర్వాత నందివర్ధన పూలను మనం పరిశీలించి చూద్దాం ఒకసారి. నందివర్ధన పూలను పరిశీలించి చూసినట్టయితే ఇక్కడ మనం ఇది గమనిస్తే ఇక్కడగా రక్షక పత్రాలు ఈ విధంగా ఉన్నాయి. రక్షక పత్రాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చిన్న గిన్న లోపల ఇవి కూడా ఐదు ఉంటాయి సంఖ్యలో. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి. ఇది చూడండి, ఒకటి లోపలికి ఒకటి పైకి
ఒకటి లోపలికి ఒకటి పైకి భాగానికి అమరి ఉంది ఇది ఏకాంతరంగా అమరి ఉంది సో ఈ విధంగా ప్రత్యేకంగా మనకి గమనిస్తాం అదే విధంగా మనం ఇక్కడ ఈ నీలం కలర్లో నీలం పూలు మనకి శివునికి ఇష్టమైనటువంటి శంఖ పుష్పాలు అంటాం ఈ శంఖ పుష్పాలను మనం పరిశీలిస్తే ఇక్కడ కూడా మనం రక్షక పత్రాలు మనం గమనించవచ్చు ఈ రక్షక పత్రాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ ఐదు రక్షక పత్రాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఆకర్షణ పత్రాలు చూసినట్టయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవి కూడా ఐదు మనకి కనిపిస్తుంది ఇక చిక్కుడు పుష్పాలను మనం గమని చూసినట్టయితే ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఐదు ఇది కూడా దీంట్లో కూడా ఐదు ఉన్నాయి కానీ దీని పుష్పం యొక్క రచన చూసినట్టయితే శంకు ఆకారంలో అంటే త్రిభుజాకారంలో ఇట్లా మనకి చక్కగా కనిపిస్తుంది దీని అమరిక వేరు విధంగా ఉంది అట్లాగే బిల్లగన్నేరు పుష్పాన్ని కూడా మనం తీసుకొని మనం పరిశీలించి చూద్దాం ఈ బిల్లగన్నేరులో కూడా ఎన్ని వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి రక్షక పత్రాలు కూడా ఐదు ఉంటాయి సో అట్లాగే తెలుపులో కూడా ఆ విధంగానే ఉంటాయి ఇక మనం సన్నజాజి సన్నజాజిలో విషయానికి వచ్చి చూసినట్టయితే ఎట్లా ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి ఈ రక్షక పత్రాలు కూడా మనం పరిశీలిస్తే ఇవి కూడా ఆరు ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా ఈ రక్షక పత్రాలు ఈ విధంగా ఆరు అమరిపోయి ఉంటాయి సో ఆ రక్షక పత్రావళి ఆకర్షక పత్రావళి ఇట్లా మనకి కనిపిస్తూ ఉంటాయి అట్లాగే మనకి ఉన్నటువంటి గోంగూరలో కూడా మనం పరిశీలి చూసినట్టయితే ఎట్లా ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దీంట్లో కూడా ఐదు ఉన్నాయి మరి రక్షక పత్రాలు కూడా మనం పరిశీలిస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇవి కూడా ఐదు ఉంటాయి ఈ విధంగా గమనించాలి ఇక తులసి మనం తులసి మొక్కలు మనం గమనించినట్లయితే చూసినట్టు ఇది కంకులు మాదిరిగా గుత్తుల మాదిరిగా ఉన్నాయి ఒక ఉన్నటువంటి చిన్న పుష్పాలు మనం గమనించి చూసినట్టయితే దీంట్లో ఒకటి రెండు మూడు మరి దీంట్లో మూడు మనకి చిన్న చిన్న కనిపిస్తూ ఉన్నాయి ఈ ఎమరిపోయి ఉన్నట్లుగా మనకు కనిపిస్తున్నాయి మూడు కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదవ పత్రం ఇటు వెనక వైపు చీలిపోయి ఉంది దీంట్లో కూడా ఐదు రక్షక పత్రావళి ఐదు ఆకర్షక పత్రావళి మనం గమనిస్తూ ఉన్నాయన్నమాట ఇక చివరిగా మనకి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో మనం గమనించి చూసినట్టు ఇవన్నీ పుష్పాల నుంచి వచ్చినటువంటివి వరి వరి మొక్కలు ఇవి కూడా మనకి చూసినట్టయితే ఈ విధంగా మనకి ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి ఒకటి రెండు మూడు మనకి ఇక్కడ రక్షక పత్రాలు భాగంగా చిన్న భాగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి వీటిని ఆ విధంగా పరిశీలించవచ్చు సో దీన్ని వేరు వేసి పరిశీలించే వేర్లు వేరు చూసినట్టయితే అన్నీ ఒక దగ్గర నుంచి వస్తున్నాయి వరి యొక్క వేరులు అన్నీ కూడా ఒక దగ్గర నుంచి వస్తున్నాయి కాబట్టి ఇది పీచు అంటే పీచులాగా వస్తున్నాయి కాబట్టి పీచు వేరు వ్యవస్థ లేదా గుబురు వేరు వ్యవస్థ అని చెప్పేసి అని అంటాం కొన్ని మొక్కల్లో తల్లి వేరు వ్యవస్థ అంటే ఒక్క నిమిషం పిల్లలు ఒకసారి ఒకసారి ఇక్కడ పరిశీలిగా మీరు చూడండి ఇక్కడ మనం కొన్ని మొక్కలను సేకరించడం జరిగింది ఈ మొక్కల్లో ఇక్కడ తులసి మొక్కను ఒకటి దాన్ని మనం పరిశీలిస్తూ ఉన్నాం దీంట్లో ముందుగా వేరు వ్యవస్థను పరిశీలిద్దాం వేర్లు ఒక ప్రధానమైనటువంటి వేరు ఉంది తర్వాత దాని పక్క నుంచి చిన్న వేర్లు వచ్చాయి పార్శ్వ వేర్లు ఈ రకమైనటువంటి వేరు వ్యవస్థని తల్లి వేరు వ్యవస్థ అంటాము తర్వాత పత్రాలను ఇక్కడ పరిశీలిస్తే పత్రాలు ఇక ఈనెల వేపన మనం పరిశీలిస్తే జాలాకార ఈనెల వేపన ఉందని నేను ఇంతకుముందు క్లాసులో తెలుసుకున్నాము తర్వాత దీని యొక్క ఈ పొడవును మనం పరిశీలిస్తే ఈ విధంగా స్కేల్ ద్వారా కొలిసి మనం పరిశీలిస్తే 30 సెంటీమీటర్లు తర్వాత మళ్ళీ 15 సెంటీమీటర్లు ఉంది అంటే మొత్తం 35 15 45 సెంటీమీటర్లు ఈ విధంగా అదేవిధంగా గడ్డి మొక్కలు విధంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా కనుపులు ఉన్నాయి గడ్డి మొక్కల్లో కూడా పీచువేరు వ్యవస్థ ఉంటుంది ఈ పత్రాల్లో చూసినట్టయితే ఇది సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటుంది అయిపోయిందా సమాంతర ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటుంది ఇట్లాంటి ముందుగా మనం తీసుకున్నటువంటి పత్రాల్లో ఒకటి మొక్క పేరు తులసి కాండం యొక్క పొడవు వచ్చేసి మనం చూసినట్టయితే 45 సెంటీమీటర్లు కనుపుల మధ్య దూరం వచ్చి దీనికి కనుపులు ఉండవు ఆకులు ఈనల వేపనము జాలాకార ఈనల వేపనం జాలాకార మరి పుష్పాలు ఎట్లా ఉన్నాయి మనం ఒకసారి చూసినట్టయితే అంటే చిన్న చిన్నగా ఒంటరిగా అంటే అక్కడక్కడ ఒకటి ఒంటరిగానే ఉన్నాయి కానీ గుత్తులుగా ఉన్నాయి గుత్తులుగా ఉన్నాయి రక్షక పత్రాల సంఖ్యను చూసినట్టయితే మనము దీంట్లో రక్షక పత్రాల సంఖ్య 5 ఆకర్షణ పత్రాల సంఖ్య కూడా 5 ఇది తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంది
తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంది. తీసుకొని మనం పరిశీలించి చూసినట్టయితే ఈ పట్టికను పట్టికలో 5, 1, 2, 3, 4, 5 రకాల మొక్కలు మనం ఈ విధంగానే మనం పూర్తి చేయవచ్చు. ఈ విధంగా మనం పట్టిక 2ను 5 రకాల మొక్కలను పరిశీలించి పూర్తి చేసి దాంట్లో ఉన్నటువంటి వైవిధ్యాల తేడాలను మనం గుర్తించవచ్చు. ఇప్పుడు విత్తనాలను పరిశీలిద్దాము. విత్తనాల యొక్క పరిశీలనలో విత్తనం పేరు, రంగు, ఆకారం, బీజదళాల సంఖ్యను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మనము 5 రకాల విత్తనాలను సేకరించి పెట్టుకున్నాము. ఈ 5 రకాల విత్తనాల్లో పెసలు, బొబ్బర్లు, వేరుశనగ, శనగలు, మొక్కజొన్న ఈ సేకరించినటువంటి ఈ విత్తనాలని మనం ఒకరోజు 24 గంటలు నానబెట్టిన తర్వాత ఈ విత్తనాలు మనం ఈ విధంగా పరిశీలించవచ్చు. వీటిలో వీటి యొక్క రంగు పరిశీలన చూద్దాం ఒకసారి. రంగు, వీటి యొక్క ఆకారాలను కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పెసలు యొక్క రంగు చూసినట్టయితే లేత ఆకుపచ్చ రంగులో ఉంది. బొబ్బర్లు చూసినట్టయితే బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ వేరుశనగలు లేత పింక్ రంగులో ఉన్నాయి. మొక్కజొన్న పసుపు రంగులో ఉన్నవి. శనగలు బ్రౌన్ కలర్లో ఉన్నవి. ఇట్లా ఈ విధంగా మనం వీటిని మనం పరిశీలించిన మీదట వీటిలో ఉన్నటువంటి బీజదళాలను పరిశీలించేటప్పుడు ముందుగా నానబెట్టినటువంటి విత్తనాలను పరిశీలించి చూసి ఒకసారి ఇలా పరిశీలిస్తే దీంట్లో నుంచి 2 పప్పుబద్దల నిర్మాణాలు బయటకు వస్తాయి. మీరు ఇది గమనించండి. పెసరగింజల్లో 2 పప్పుబద్దల నిర్మాణాలు వచ్చాయి. 2 సమభాగాలుగా ఉన్నటువంటి నిర్మాణం. అందుకే వీటిని బీజదళాలు అంటాము. 2 వచ్చాయి కాబట్టి ద్విదళ బీజము, అంటే పెసర ద్విదళ బీజం మొక్క కింద మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో అదేవిధంగా మొక్కజొన్న మనం పరిశీలిస్తే మొక్కజొన్న యొక్క దాన్ని విభజించి చూసినట్టయితే 2 భాగాలు రావట్లేదు. ఇది పిండము, దీని నుంచే మొక్క వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాన్ని 2 సమభాగాలు అయితే రావడం లేదు. మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాబట్టి ఇది ఏకదళ బీజం మొక్క కిందగా మనం పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా బొబ్బరి గింజలు కూడా మనం పరిశీలించి చూసినట్టయితే దీంట్లో కూడా 2 బీజదళాలు ఉంటాయి. అందుకే దీన్ని ఇది కూడా ద్విదళ బీజం మొక్క కింద మనం చెప్పవచ్చు. 2 బీజదళాలు ఉన్నాయి, ఇది ద్విదళ బీజం మొక్క కింద ఉంది. ఇక శనగలు కూడా అదేవిధంగా మనం చూసినట్టయితే శనగలు కూడా 2 బీజదళాలు వస్తాయి. ఇది కూడా ద్విదళ బీజం మొక్కకి ఉదాహరణగా మనం పరిశీలన చేయవచ్చు. ఇప్పుడు పట్టిక 3ని మనం ఇప్పుడు మనం పరిశీలించినటువంటి ఈ అంశాలన్నింటినీ కూడా పట్టిక 3లో పొందుపరుద్దాం. క్రమ సంఖ్యలో 1, 2, 3, 4. విత్తనం పేరు మొక్కజొన్న, రంగు వచ్చి పసుపు, ఆకారం త్రిభుజాకారం, బీజదళాల సంఖ్య 1. విత్తనం పేరు పెసర, రంగు వచ్చి లేత ఆకుపచ్చ రంగు, ఆకారం వచ్చి ఇది ఒక గుండ్రటి కడ్డీ ఆకారంలో ఉంది. 2 బీజదళాలు ఉన్నాయి. వేరుశనగ లేత పింక్ రంగులో ఉంది, గుండెటి పొడుగు ఉంది, 2 ఉన్నవి, అంటే బీజదళాల సంఖ్య 2 ఉంది. వరి బంగారు వర్ణము, సన్నగా పొడుగ్గా ఉండేటువంటి నిర్మాణం కలిగి ఉంది, బీజదళాల సంఖ్య 1 ఉంది. ఈ విధంగా మనం ఈ విత్తనాలను పరిశీలించిన తర్వాత మనము చివరిగా పట్టిక 4ను మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా మొక్క పేరును మనం పరిశీలించి చూసి మనం పరిశీలిస్తే ఒక మొక్కని పరిశీలించి చూస్తే ఉదాహరణ మామిడి మొక్క అనుకుందాం. ఈ మామిడి మొక్క ఆకులో ఈనల వ్యాపనం ఎట్లా ఉంది? జలాకార ఈనల వ్యాపనం ఉంది. మామిడి మొక్క మనం పరిశీలిస్తే జలాకార ఈనల వ్యాపనం ఉంది. క్రమ సంఖ్య 1, మొక్క పేరు మామిడి అనుకుందాం. మరి ఇక్కడ ఆకులో ఈనల వ్యాపనం పరిశీలిస్తే ఈ ఈనల వ్యాపనం అంతా కూడా జలాకార ఈనల వ్యాపనం ఉంది. అంటే నడిమి ఈన మధ్యలో ఉండి దాని పక్కన పార్శ్వంగా ఈనలు వచ్చి ఉన్నాయి. వీటిని మనం జాలాకార ఈనల వేపనం అంటాం. జాలాకార ఈనల వేపనం. దీంట్లో బీజదళాల సంఖ్య చూసినట్టయితే మనం మామిడి లోపల ఉన్నటువంటి టెంక లోపల ఉన్నటువంటి ఆ బీజదళాన్ని మనం పరిశీలించి చూసినట్టయితే 2 బద్దులుగా విడిపోతూ ఉంటుంది. బీజదళాల సంఖ్య 2గా ఉంటుంది. దీంట్లో ఉండేది తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. తల్లివేరు వ్యవస్థ అంటే ఉదాహరణకు నేను ఇందాక చెప్పాను, నేను ఒక ప్రధానమైన వేరు ఉండి దానికి పార్శ్వవేర్లు ఉండి ఈ విధంగా ఉన్నట్టయితే దీన్ని తల్లివేరు వ్యవస్థ అంటాం. మామిడిలో ఆ విధంగా ఉంది. ఈ మొక్కల్లో ఆకులు పరిశీలన చేశాము, తర్వాత మొక్కలను పరిశీలించాము, వాటి పుష్పాలను పరిశీలించాము,
తర్వాత విత్తనాలు కూడా పరిశీలించాము. వీటన్నిటిని పరిశీలించిన మీదట మొక్కల్లో ఏకదళ బీజ మొక్కలు, ద్విదళ బీజ మొక్కలు అనేటువంటి సమూహంగా ఏర్పాటు చేశాం. ఆ వాటిని మనం పరిశీలించి చూసినట్టయితే ఏకదళ బీజ మొక్కలన్నీ కూడా పీచువేరు వ్యవస్థను కలిగి ఉంటాయి, ద్విదళ బీజ మొక్కలన్నీ కూడా తల్లివేరు వ్యవస్థను కలిగి ఉంటాయి. ఈ విధంగా ఆ ద్విదళ బీజ మొక్కల్లో మనం పత్రాలను పరిశీలించి చూసినట్టయితే ఆ పత్రాలన్నీ కూడా ఈరల వేపనం, జలాకార ఈరల వేపనం ఉంటుంది. ఏకదళ బీజ మొక్కల్లో అంటే వరి మొక్కని, గడ్డి మొక్కను మనం పరిశీలించినప్పుడు ఆ పత్రాల్లో ఈరల వేపనం సమాంతరంగా ఉంటుంది. అంటే ఈ విధంగా మనం కొన్ని లక్షణాలను ఆధారం చేసుకొని ఈ వైవిధ్యాల్ని అంటే తేడాల్ని, పోలికల్ని, భేదాల్ని ఆధారం చేసుకొని వాటిని కొన్ని సమూహాలుగా విభజించి ఈ మొక్కల్ని అధ్యయనం చేయటం అనేది సులభంగా ఉంటుంది. కాబట్టి ఈ జీవ వైవిధ్యం అంటే జీవుల్లో వైవిధ్యం వర్గీకరణ అనేటువంటి పాఠ్యాంశాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకొని పరిసరాలను పరిశీలించి వాటి ఉన్నటువంటి లక్షణాలని, వైవిధ్యాలన్నింటినీ కూడా తెలుసుకుంటే సులభంగా వాటన్నింటినీ కూడా మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. విద్యార్థులు మీరు కూడా మరికొన్ని పరిసరాల్లో ఉన్నటువంటి మరికొన్ని మొక్కల్ని అధ్యయనం చేసి అంటే వాటి యొక్క లక్షణాలను అధ్యయనం చేసి మరికొన్ని పట్టికలు ఈ విధంగా పట్టికల్లో పొందుపరుచుకొని మీరు కొన్ని తయారు చేసుకొని రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి కోవిడ్ దృష్ట్యా మరి ఆన్లైన్ తరగతులు మీకు బోధించడం జరుగుతూ ఉంది కాబట్టి ఆన్లైన్ తరగతిలో ఈ చెప్పినటువంటి పాఠాలను శ్రద్ధగా విని ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకొని ఇంటి వద్దనే ఉండి ఇంటి వద్దనే మరి అవసరం అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకుండా ఇంటి వద్దనే పాఠాలు నేర్చుకొని మంచిగా సేఫ్గా ఉండాలని, క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సెలవు.